अरे गेटी पटकंडी गेटी पटकंडी पदन 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 मेरे आप दिखे मल्ल हेलो हाय वेलकम बैक ఇవాళ ఇంకొక తెనాలి బ్లాగ్ చూసేద్దాము. లాస్ట్ బ్లాగ్ చూసారు కదా, దాని తర్వాత రోజు అనుకుంటాను. మేమందరం స్టార్ట్ అయ్యాము టెంపుల్కి వెళ్ళడానికి. ఒక మొక్కు ఉంది, ఆ మొక్కు కోసం దగ్గరలో మోరంపొడి అని ఒక గుడి ఉందంట, అక్కడికి వెళ్తున్నాము. అమ్మవారు చాలా ఫేమస్ అంట. సో యా, ఆ రోజు అక్కడ ఎలా గడిచిందో ఈ బ్లాగ్ లో చూసేద్దాం. సబ్బు మామకు ఒక అత్త వచ్చింది ఇప్పుడు తెలుసా, ఇన్ని రోజులు సబ్బు మామ ఒక్కడే చూస్తావు కదా, ఇప్పుడు అత్త కూడా చూస్తావు పక్కన. అవునక్క, ఇదైతే తెనాల నుంచి విజయవాడకి వెళ్ళే రోడ్డు. నాకు ఎంత బాగా నచ్చుతుందో, ఒక్కసారి వెళ్ళను. పెళ్ళై మాకు 8 ఇయర్స్ అవుతుంది, 8 ఇయర్స్లో ఒక్కసారి వెళ్ళినట్టున్నాను ఈ రోడ్లో. వెళ్ళిన ప్రతిసారి అనిపిస్తుంది ఇంకొకసారి వెళ్దామని, బట్ కుదరదు. ఎంత బాగుంటుంది చెప్పమ్మా, అది పొద్దున వెళ్ళిందమ్మా. అందరు వెళ్ళిపోయారు, నువ్వు నిద్రపోతున్నావని మేము లేట్ గా వచ్చాము. అడగండి మహంకాళి అమ్మ దేవస్థానం ఎక్కడ? మహంకాళి అమ్మ కంఠరాజ్ కోడూరు ఇటే కదా, కంఠరాజ్ కోడూరు, కంఠం రాజ్ కోడూరా? ఎక్స్పోర్ట్ అయిపోతుంది కాఫీయా? కాఫీ పొడి. ఏం బ్రాండ్? ఇదే ఊరు ఇది బాగుంది, మంచి కాఫీ తాగుదాం. కాఫీ స్మెల్ వస్తుంది. బాగుంది ప్లేస్. అండ్ ఈ ప్లేస్ కి ఇది వరకు ఒక్కసారి వెళ్ళను, అగైన్ పెళ్ళైన ఫస్ట్ 2 ఇయర్స్ లో అనుకుంటాను. మీరు మొన్న ఓనిల్ ఫంక్షన్ చూసారు కదా, అలాగే అటువైపు అబ్బాయిలకి పంచల్ ఫంక్షన్ చేస్తారు తెలుసా. ఐ థింక్ వెన్ అబ్బాయి 17 or 19 ఇయర్స్ ఉన్నప్పుడు, నాకు సరిగ్గా గుర్తులేదు, మా చిన్న మరదికి చేశారు. సో ఆ ఏజ్లో ఉన్నప్పుడు పంచల్ ఫంక్షన్ కూడా చేస్తారు. నాలాగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఓనిల్ ఫంక్షనే కాదు అబ్బాయిలకి పంచల్ ఫంక్షన్ కూడా చేస్తారంట. అండ్ ఇదంతా కాలీఫ్లవర్ పండిస్తారు. పిల్లయ్య 7 ఇయర్స్ అయింది, పిల్లయ్య యొక్క 1 ఇయర్ అనుకుంటాను అక్క. చూడు అక్క, నాకైతే చాలా కోరిక అక్క, పల్లెటూరులో అయితే అమ్మ వాళ్ళ ఊరు ఉండాలి, లేకపోతే అత్త వాళ్ళ ఊరు అన్నా ఉండాలని. రెండు లేకుండా మనకి ఇక్కడ తినాలే కదా, అటైతే అమ్మ వాళ్ళది ఇంకా ఇప్పుడు పల్లెటూరులోనే ఉండాలి. హాలిడేస్కి వెళ్ళినప్పుడు పల్లెటూరులో ఉండాలి. ఇప్పుడు 10 రోజులు అనుకో, ఇప్పుడు వచ్చాం కదక్క, ఇదే పల్లెటూరులో ఉండాలి అని. ఆ కోరిక అసలు కోరికగానే ఉండిపోయిందేమో అనిపిస్తుంది. నేను ఇప్పుడు కూడా మమ్మీ వాళ్ళతో అంటూ ఉంటాను, అది పల్లె కాదు కదక్క, అమ్మ వాళ్ళు ఉండేది కరెక్ట్ గా హైవే, హైవే లో ఒక చిన్న బస్సు దిగి దగ్గరికి కూడా. అవును, నాకు గుర్తుంది అక్క. అవును, ఇల్లు కూడా బయట అంతా స్పేషియస్ గా, గుడిసెలే, గుడిసే కదా, గుడిసెలే, పూరిల్లు అని కూడా అంటారు. మరి పూరిల్లు అని ఎందుకంటారు తెలియదు కానీ గుడిసెలే. అసలు చూద్దామంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కానీ నాయనమ్మ వాళ్ళ ఊర్లో కానీ అసలు కనిపించు అక్క. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నాయి అనుకుంటాను, అసలు భలే అనిపిస్తుంది అలాంటి ఒక ఇల్లు ఉండాలనిపిస్తుంది. అవునా, ఎందుకు మంట ఎందుకు వస్తుంది అని? సినిమాల్లో అంటే ఎవరన్నా వచ్చి పెట్టేస్తారు కదక్క. నాకు తెలిసి కాశీ వ్యాపారాలు ఇల్లా, ఎవరు ఇల్లు మన దగ్గర చుట్టాల్లో కాలిపోయింది పెద్ద ఆయన మొదల.
నేనైతే వాళ్ళలా చెప్తుంటే ఒక సినిమాలో సీన్ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే, ఇల్లో మనుషులు ఉంటారు, కాలిపోతూ ఉంటే పరిగెడతారు, బయట నుంచి అరుస్తారు. నేను చూడలేదు, వినలేదు ఇలాంటివి. సో బాగుంది వినటానికి, ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. ఇది క్యాబేజ్ అనుకుంటా కదా అక్క, క్యాబేజ్ కాలీఫ్లవర్, కాలీఫ్లవర్ అటువైపు అంతా మ్యాంగోస్ అక్క, మ్యాంగో చెట్లు మాత్రమే, పెద్ద పెద్ద మ్యాంగో కదా, అంతే మ్యాంగోస్ అంటే. మాకు అయ్యే చూసి చూసి ఇవి బాగుంటాయి అక్క, ఇది అందం మాదిరి చెట్లు అంతే కదా. అవును, ఇది అందం. నాకు బాగా ఇష్టం ఏంటంటే కొబ్బరి చెట్లు, కొబ్బరి తోట నాకు ఎంత ఇష్టమో కొబ్బరి తోట. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు అమ్మమ్మల ఇంటి పక్కన చేయాలంతా కొబ్బరి చెట్లే. అసలు నా ఫేవరెట్ ట్రీ తెలుసా అక్క, కోకోనట్ ట్రీ మాధవ్ అంటున్నాడు కదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కనంతా మామిడి తోట పెద్ద చెట్లు అని, అది మీకు లాస్ట్ తెనాలి వీడియోలో చూపిస్తాను. కాదు కాదు, సిటీలో పొలం అంట, క్యారియర్ కట్టి తీసుకెళ్ అక్క. నాకు నాకు చిన్నరా ఏం సినిమా, మీనా వెంకటేష్ ఒక సినిమా, అబ్బాయి గారి సినిమా గుర్తొస్తుంది. అంత బాగుంది అక్క, పల్లెటూర్లో అయితే ఇంకా బాగుండదు కదా, సిటీలో పొలం ఎందుకు అక్క. పిల్లలు అయ్యో ఒకటి ఉంటాయి కదా మాదిరి, అప్పటికి. ఇప్పుడు నాకు డౌట్ అక్క, ఇప్పుడు ఈ తెనాల చుట్టూ పల్లెలు ఉంటాయి కదా, ఆ ఒక పల్లెలో వెళ్ళి సెటిల్ అవ్వకూడదా మనం? అంటే మామూలుగా అడుగుతున్నా, అవ్వచ్చా? అంటే అలా కాదు, ఆ పల్లెలో మనుషులు అలౌ చేస్తారా బయట వాళ్ళు? అవునా, నాకు అదే డౌట్. అంటే వేరే ఊర్లో వేరే వేరే మనుషులు ఎక్కడికైనా. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానో చెప్తా నేను. వీడియో స్టార్టింగ్ లో మీరు విన్నారు కదా, అంటే ఒక చిన్న డ్రీమ్ లాగా అనమాట, అయితే అమ్మ వాళ్ళ వైపు లేకపోతే అత్తయ్య వాళ్ళ వైపు పల్లెటూరు ఉండాలి, హాలిడేస్ కి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉండాలి, అలా అని ఎప్పుడు అనిపించేది. సో ఈ మధ్య రీసెంట్ గా సంక్రాంతికి అలా వెళ్ళినప్పుడు కూడా నేను సంధ్య అన్న మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకునే వాళ్ళం. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే టౌన్ లోనే కదా పల్లెటూరు. సంధ్య అని ఎప్పుడు అనేదాన్ని, నువ్వు ఎంత లక్కీ సంధ్య, అట్లీస్ట్ మమ్మీ వాళ్ళ దగ్గర అన్న నీకు పల్లెటూరు ఉంది అని. సో ఎక్కడైనా ఒక పల్లెటూరులో ఒక ఇల్లు కట్టుకొని రిటైర్మెంట్ లైఫ్ అక్కడ ఉండిపోవాలి అని ఒక కోరిక అనమాట. అప్పుడే డౌట్ వస్తుంది వేరే వాళ్ళ ఊర్లో అసలు మనల్ని అలో చేస్తారా, ఉండొచ్చా అని, అదే డిస్కస్ చేశాను ఇక్కడ. అండ్ నాకు ఫ్యాంటసీ ఉంది తెలుసా, అదేంటో నేను సూన్ వెరీ సూన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అప్డేట్ చేస్తాను. అక్కడ ఏదో ఉంది చూసారా బోర్డు. ఓహో, అలా అయితే ముందుకెళ్ళి రైటా, ఓకే థాంక్స్ నా. మోరంపూడి అన్నారు కదా మీరేంటి కొండ్రం అంటారు, ఇల్లు చూసావా అక్క? ఆ ఇల్లు చూడు. అబ్బా చూసారా, పల్లెటూరు అంటే ఇలా ఉండాలి, ఎడ్ల బండ్లు, ఆ పొలాలు, తోటలు. ఏంటో ఈ బండ్లు కూడా మా వైపు అయితే, అంటే ఇన్ని వెళ్ళడం ఇవన్నీ కూడా నేనైతే చూడలేదు. సో ఇటేంటంటే ఇటువైపు వెళ్ళినప్పుడు ప్రాపర్ పల్లెటూరు లాగా అనిపిస్తుంది. అండ్ అటువైపు ఉండే మీరు చూస్తూ ఉంటే మీకు చాలా న్యాచురల్ గా ఉండొచ్చు, బట్ ఇటువైపు సీమ వైపు ఉండే వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది నా ఎగ్జైట్మెంట్ ఏంటో. చెట్టు కింద పెడితే ప్రశాంత కాదు, మనసుకు కూడా మనకు కూడా ఏం అవ్వదు అని కాదు అమ్మాయ్యా, ఎండ తగలట్లేదు అని. భుజమే కార్ పార్క్ చేసాం ఇక్కడ, మీరు ఎక్కడున్నారు? కార్ తోనా? కార్ తో తోటలో, ఎక్కడ తోటలో అంటే మేము ఇక్కడ పొంగల్ షెడ్ దగ్గర ఉన్నాం.
పొంగల్ షెడ్ దగ్గర నుంచి ఎటు రావాలి భుజోబే? మిర్రరా తోటలోకి వెళ్ళిపోతుందంట కారు. హా భుజోబా, ఇప్పుడు గుడిలోకి గుడిలోకి ఎంటర్ తెలుసా? సరే సరే వచ్చేస్తున్నాంలే, వచ్చేసాం. సరే సరే లేదక్క చెప్పేస్తాడు కాన్ఫిడెంట్ గా. ఇప్పుడు పడవలు ఎటు అని వెతుక్కుంటాడు. ఏంటి షూరా? కాన్ఫిడెన్స్ చూసి నీకు బాగా తెలిసిపోయింది అనుకున్నావు కదా. గోపాల 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 వర్ధన్ చూసుకో, లెఫ్ట్ లో నీకు కావాల్సిన ఉన్నాయి. రిలాక్స్ అవ్వచ్చు కొంచెం. ఇదేనా మంది మంది ఇదేనా? ఎస్లు వెళ్ళి గోట్ ఎక్కడ అడగమ్మా. బాగుంది, ఇది కూడా సూపర్ ఉంది, బాగుంది. ఇక్కడికి రాలే మనం. ఓకే, ఈ గుళ్ళు ఏంటంటే అమ్మవారు కదా, అమ్మవారికి మొక్కొని ఇక్కడే ఒక మేకపోతుని ఏదో కోసేసి దాన్ని ఇక్కడే వండుకొని అందరూ తినేసి ఏది ఇంటికి తీసుకెళ్ళకూడదంట. ఏంటండి స్టార్ట్ చేద్దామా చికెన్ కర్రీ? ఏంటండి మీరు నాకు చెప్పారా చూపిస్తానని? కాదండి చూపిస్తానన్నారుగా. ఎలా? నేను చూసేస్తా, నేను చూసేస్తానని మీరు ముందే చేసేసారా? ఇది లాస్ట్ బెంగళూరు ఛానలా? కాదు మరి ఎలా? దండం పెట్టుకుని వస్తాము. ఇది లాస్ట్ లో చేసేవాళ్ళం కదా, మర్చిపోయారా? మటన్ దమ్ వేస్తా కదా, చూస్తా. సరే చేస్తాను. అవునా, నేను దండం పెట్టుకుని రాను. మామ అవినాష్ మామ బాగా చెప్తాడు, అడుగు అవినాష్ మామని అడుగు. మేక ఎక్కడ అని అడుగుతోంది. అది మేక అని చెప్తే తిన్నదేమో పాపం. చికెన్ తిన్నా మేక వద్దులేగా. ఏం లేవు, ఇక్కడే ఉన్నారు కానీ. సూపర్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మీకు క్యారెక్టర్స్ అస్సలు అర్థం కాదు, మీరు ఒక్కసారి తెనాలి ఇంట్రొడక్షన్ బ్లాగ్ చూడండి, అర్థమవుతుంది. గుర్తు బాగా మీకు ఇంట్రొడక్షన్ వీడియోలో కనిపించని చాలా మంది కజిన్స్ అందరూ ఈ వ్లాగ్ లో కనిపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా ఆ అబ్బాయి పక్కన బ్లాక్ షర్ట్ లో అబ్బాయి, వీళ్ళందరూ ఏంటంటే మాధవ్ వాళ్ళ చిన్ననాయన అమ్మాయిల పిల్లలు అనమాట. వాళ్ళు కూడా పక్కనే ఉంటారు, చెప్పాను కదా ఇట్స్ బిగ్ 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 ఫ్యామిలీ. వెళ్దాం అక్కడికి, వెళ్దాం ఇప్పుడు వెళ్దాం. ఏం వెతుకుతున్నారు? గుళ్ళ దగ్గర వాళ్ళతో పెట్టుకుంటే అంతే, ఇక ఆగిపోతారా? ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోతా. ఎందుకని మనం చేసుకుని వచ్చేసామా? ఇషికా ఇట్రా అమ్మా, ఇట్రా ఇట్రా. లుక్ అట్ ద పిల్ల గ్యాంగ్. మాధవ్ వాళ్ళు చిన్నప్పుడు చాలా మంది ఉండేవాళ్ళంట, ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ పిల్లలు ఉంటారంట. మాధవ్ అంటూ ఉంటుంది. మనీంద్ర బాబా, బాలు, రాజేష్ మోయ, బాగా జరిగింది మదనే. ఆ మాస్క్ తీసి
మాకు పెళ్ళైన కొత్తలో ఇంత క్రౌడ్ అంటే వీళ్ళందరూ కలిసి ఒక 35 ఉంటారు, 35 మెంబర్స్ ఉంటారు. ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, బట్ యా ఇంత మంది జనాలు ఆమ్మో అనుకునేదాన్ని. బట్ సూపర్ జోవియల్ పీపుల్ తెలుసా, ఫుల్ ఫన్ లవింగ్ పీపుల్ వీళ్ళందరూ కూడా. అండ్ అందరూ కలిసినప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటున్నామంటే గారెలు చికెన్. ఇందాక మీరు చూసారు కదా చికెన్, అయితే ఆయన ఏంటంటే నేను ఇందాక చూపించాను కదా, ఆయన చాలా ఫేమస్ అంట. బాగా బిర్యానీలు ఇలా వంటలు చేస్తారంట, అంటే ఏదైనా ఫంక్షన్ అలా ఉన్నప్పుడు సో బాగా చేస్తారంట, చాలా ఫేమస్ అంట. సో అందుకని ఆయన అడిగాను, ఆయన చికెన్ కర్రీ బాగా చేస్తారని విన్నాను, అందుకని అడిగాను చికెన్ కర్రీ చేసినప్పుడు చూపించాను, షూట్ చేసుకుంటాను అని. సో వీళ్ళు కూడా ఏంటంటే అవైలబుల్ ఉంటారు ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరన్నా కావాలి అంటే. ఒకవేళ ఇలా ఎవరికైనా కావాలి అంటే నాకు జస్ట్ డ్రాప్ మీ అ మెసేజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, అండ్ నేను వాళ్ళ నంబర్ ఇస్తాను. మొన్న ఒక లేడీని చూపించాను కదా, తన నంబర్ కూడా ఒక 5-6 పీపుల్ అడిగారు, ఇచ్చాను. సో వీళ్ళ నంబర్ కావాలంటే కూడా ఇస్తాను. సో గుడికి వెళ్ళి పొంగల్ పెట్టేసుకొని దర్శనం చేసేసుకొని మంచిగా అక్కడే వండుకొని తినేసి కాసేపు ఇలా అందరూ కబుర్లు చెప్పుకొని తర్వాత ఇంటికి వెళ్దాం అనమాట. మొత్తం ఐ థింక్ ఒక 4 hours స్పెండ్ చేసినట్టు ఉంటాము అక్కడ. అండ్ ఐ స్టిల్ హ్యావ్ కోల్డ్, కోల్డ్ అస్సలు పోవట్లేదు, అందుకే నా వాయిస్ ఫుల్ డోస్ బ్లాకేజ్. మహేష్ బాబు, మహేష్ బాబు దమ్కి. ఇప్పుడు కింద దానిలో మటన్ ఉందా, పైన దానిలో ఉందా? కాదు పైన ఏముంది అన్నమే, దమ్ అంటే ఏంది మనం చేసేదాని లాగే అమ్మలోనే ఉంటాయి ముక్కలు. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు కింద ఉండే దానిలో ఏముంది, పైన దానిలో ఏముంది? అది అదివే, అదేదో ఒకటి బరువు పెట్టారు. ఇప్పుడు కిందనే ఉంది కదా, అంతేనా? ఓకే, ఇంకా కింద ఫ్లేమ్ పెట్టరా వీళ్ళు? కింద ఫ్లేమ్ పెట్టరా, దానికి ఆ వేడికే చాలా వేడి వచ్చింది. ఎక్కడ ఏజెంట్ మీరు ఓకే. మరి ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తాను, బట్ ఇంకా కొంచెం ఉంది వీడియో. అందులో మీరు ఒక బర్త్డే ఫంక్షన్ చూస్తారు, ఆ తర్వాత ఒకప్పుడు మీరందరూ బాగా ఎంజాయ్ చేసిన ఒక వీడియో ఉంది కదా బెంగళూరుది, నా పేరు సెబ్రీష్, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, నాకు తింటవచ్చు బ్లా బ్లా బ్లా. సో అది పెళ్ళైన తర్వాత వర్షన్ ఎలా ఉంటుందో కూడా చూస్తారు. సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ సీ యు ఆల్ వెరీ వెరీ సూన్. పెళ్లి కొడుకు చెప్పు, నా పేరు సబరీష్ అను. నా పేరు సబరీష్. ఇప్పుడే అంటావు కానీ ఫ్రేమ్ చేయి, ఫ్రేమ్ చేయి. నా పేరు సబరీష్ వాత్సల్య. అమ్మో అబ్బో, అసలు వాత్సల్య విన్నారా?